हेलो वेलकम टू माय चैनल लावण्या मैथमेटिक्स वीडियो लो एक्सरसाइज 1.5 5 6 8 सम्स अने डिस्कस चेद्दाम मुंदु वीडियो लो मनम फोर्थ रोमन वरकु मनम चूसामु ई वीडियो लो 3 सम्स अने चेद्दामु దానికన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని 10th క్లాస్ స్టూడెంట్స్కి షేర్ చేయండి సో 5th సమ్ చూద్దాం సో ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy దెన్ ప్రూవ్ దట్ 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇది ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం సో 5th సమ్ చూసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు ఇది ప్రూవ్ చేయమన్నారు సో ఈ సమ్లో మనం 2A2 కండిషన్స్ యూస్ చేయబోతున్నాం ఈ 2 కండిషన్స్ యూస్ చేస్తే మనకి సమ్ అనేది సింపుల్గా అయిపోతుంది సో ఫస్ట్ యాడ్ 2xy ఆన్ బోత్ సైడ్స్ ఫస్ట్ మనం 2xy రెండు వైపులు కూడా యాడ్ చేయాలి సో యాడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy సో ఇదేమవుతుంది 27xy అవుతుంది అండ్ ఇది ఏ ఫామ్లో ఉంది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అనే ఫామ్లో ఉంది కాబట్టి నేను ఈ విధంగా రాసుకున్నాను ఇప్పుడు నేను లాగ్ అనేది అప్లై చేస్తాను బోత్ సైడ్స్ సో అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్న పవర్ మనకి ఫ్రంట్కి వెళ్ళిపోతుంది సో 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై సో మనకి రిక్వైర్డ్ టు ప్రూవ్లో ఎల్హెచ్ఎస్ అనేవి వచ్చేసింది సో లాగ్ 27xy నేను ఈ 27ని 3³ కింద రాసుకుంటాను సో ఇది ఏ ఫామ్లో ఉంది లాగ్ ఎం ఇంటూ ఎన్ అనే ఫామ్లో ఉంది కాబట్టి నేను లాగ్ ఎం ఇంటూ ఎన్ ఫామ్లో ఏంటి లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ కదా సో నేను ఆ ఫామ్లో రాసుకుంటాను సో లాగ్ 3³ అంటే 3 లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో చూసారు కదా 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలి సో మెయిన్గా మనం ఈ కండిషన్ కనుక గుర్తుపెట్టుకుంటే మనకి ఈ సమ్ అనేది సింపుల్గా సాల్వ్ అయిపోతుంది సో మన 6th సమ్కి చూద్దాం సో 6th సమ్లో ఏం అడిగారు ఇఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై దెన్ ఫైండ్ ద వాల్యూ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ సో ఇది అనేది ప్రూవ్ చేద్దాం సో 6th వన్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో మనం ఏం ఫైండ్ చేయాలి ఎక్స్ బై వై ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఇప్పుడు మనం లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ వైని మనం ఏం చేయాలంటే ఈ ఫామ్లోకి ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్ కదా సో దీన్ని ఏ విధంగా రాస్తాము లాగ్ ఎం ఇంటూ ఎన్ సో లాగ్ ఎక్స్ ఇంటూ వై సో నేను ఈ రూట్ ఇక్కడ 1/2 ఉంది కదా సో 1/2 మనకి ఇట్ సైడ్కి పంపించేస్తాం ఎందుకంటే ఇట్ సైడ్ ఉన్న పవర్నే కదా మనం ఫ్రంట్కి తెచ్చుకున్నాం సో ఇప్పుడు రివర్స్లో చేస్తున్నాం ఇక్కడ ఉన్నది మనం పవర్లోకి కన్వర్ట్ చేసేస్తాం అప్పుడు ఏమవుద్ది ఎక్స్ బై ఎక్స్వై హోల్ పవర్ 1/2 అవుతుంది సో మన నేను రెండు వైపులు లాగ్ అనేది క్యాన్సిల్ చేసేస్తాను క్యాన్సిల్ చేసేస్తే ఎక్స్ ప్లస్ వై బై 3 ఇక్కడ 1/2ని మనం ఇంకో విధంగా ఏం రాసుకోవచ్చు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1/2ని మనం రూట్ కింద రాసుకోవచ్చు ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆర్ ఎక్స్ బై హోల్ స్క్వేర్ ఇక్కడ రూట్ స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వైని మనం హోల్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అండ్ 3² ఏమవుతుంది 9 అండ్ ఇక్కడ ఏం మిగులుతుంది మనకి xy సో ఈ 9 ఇటు సైడ్కి కనుక తీసుకువెళ్ళిపోతే ఇక్కడ డివిజన్ కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 9xy ఇక్కడ ఉన్న ప్లస్ ఇట్ సైడ్కి పంపించేస్తే మనకు మైనస్ అవుతుంది సో 9 మైనస్ 2 ఏమవుతుంది 7 సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 7xy సో 7xy వచ్చింది ఇప్పుడు ఇంకో కండిషన్ వాడతాము డివైడ్ విత్ xy ఆన్ బోత్ సైడ్స్ సో నేను xy ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను ఎందుకంటే ఇక్కడికి నాకు క్యాన్సిల్ అయిపోవడానికి సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ xy సో ఈ x అనేది ఇందులో 1 క్యాన్సిల్ అయిపోతుంది ఈ y అనేది ఇందులో 1 క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఎక్స్ బై ఎక్స్వై క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఇంకా మనకి ఏం మిగులుతాయి ఇక్కడ ఒక x ఇక్కడ ఒక y ఇక్కడ y అండ్ ఇక్కడ x సో x బై y ప్లస్ y బై x ఈక్వల్ టు ఎంత వచ్చింది 7 దేర్ఫోర్ వీ ప్రూవ్డ్ ఇట్ సో ఈ విధంగా మనం సమ్ అనేది సాల్వ్ చేసేసామన్నమాట
ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఇప్పుడు మనం 8th సమ్ చూద్దాం. 2 పవర్ x + 1 = 3 పవర్ 1 - x, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఇక్కడ మనం x అనే వాల్యూ ఫైండ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక కండిషన్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, 2 పవర్ x + 1 = 3 పవర్ 1 - x, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ లాగ్ అనేది అప్లై చేయాలి. లాగ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ పవర్స్లో ఉన్నది ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో x + 1 log 2 = 1 - x log 3. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సో దీన్ని అనేది సపరేట్ చేద్దాం. సో x log 2 + 1 log 2, అండ్ ఇక్కడ 1 log 3 - x log 3. సో ఈ విధంగా మనం రాస్తాము. అండ్ ఎక్స్ టర్మ్స్ అన్నీ కూడా ఇట్ సైడు అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ అట్ సైడు మనం రాసినట్లయితే x log 2 + x log 3, అండ్ లాగ్ 3 ఈ ప్లస్ లాగ్ 2 ఇటు సైడ్కి వెళ్తే log 2 - log 2 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ అనేది మనం కామన్ తీసినట్లయితే అప్పుడు ఇక్కడ మనకి ఏముంటుంది? log 2 + log 3 ఉంటుంది, అండ్ ఇక్కడ log 3 - log 2. సో ఇప్పుడు మనం ఈ log 2 + log 3 మనం ఇటు సైడ్కి రైట్ హ్యాండ్ సైడ్కి మనం తీసుకువెళ్తే ఇటు ఇంటూ ఉంటే ఇటు సైడ్ డివిజిబుల్ అవుతుంది. డైరెక్ట్గా మనం ఈ స్టెప్ అనేది మనం రాసుకోవచ్చు, x = log 3 - log 2 / log 2 + log 3. లేదు అంటే మనం ఇలా తీసుకొని ఇక్కడ 2 అంటే log m + log n ఫామ్లో ఉంది కాబట్టి log m * n ఫామ్లో కన్వర్ట్ చేసుకొని, ఇక్కడ log m - n ఫామ్లో ఉంది కాబట్టి log m / n కింద కన్వర్ట్ చేసుకొని ఈ విధంగా మనం ప్రాపర్టీస్ యూస్ చేసుకోవడం ఆన్సర్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఇదే అయినా ఇలా అన్నా రాయొచ్చు అండ్ ఇలా అన్నా రాయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం 5, 6, and 8 సమ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం 7 and 9 సమ్స్ చూద్దాం. దీంతో మనకి ఎక్సర్సైజ్ అనేది అయిపోతుంది. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని 10th క్లాస్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.